హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం తెలుసుకుందంటే మీ వెబ్సైట్ వల్ల నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ అయితే అయిపోయాను. సో మనకైతే మీ వెబ్సైట్ మీ బ్రాండ్ది మనకేమంటే A350 అనేది TWS ఎయిర్ బడ్ అనేది ఒకటి అయితే లాంచ్ అయితే అయింది కదా. సో ఆ TWS అయితే నేనైతే మనకి లాంచింగ్ ప్రైస్ కనుక చూసుకున్నట్టు 999కి అయితే ఉన్నాను. జులై 11కి అయితే అది అయితే మనకైతే లాంచ్ అయింది కదా. సో జులై 11కి అయితే లాంచ్ అయింది, నేను జులై 12కి అయితే నేనైతే పర్చేస్ చేయడానికి ట్రై చేశాను. సో జులై 12కి అయితే నేను పర్చేస్ చేయడానికి మీ వెబ్సైట్లో అయితే మీ వెబ్సైట్లో చూసుకున్నట్టు బ్లాక్ కలర్ మాత్రమే అయితే 999కి అయితే ఉన్ను. అదర్ కలర్స్ అన్నీ అయితే మనకైతే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తున్నాను. అలాగే అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోను. కాకపోతే అమెజాన్లో కనుక చూసుకున్నట్టు ఉంటే 12999కి అన్ని కలర్ అయితే అవైలబుల్ ఉన్నాను. కానీ నాకైతే అక్కడ 999కి మాత్రం అందులో అయితే మనకి దొరుకుతుంది అనేసి నేనైతే మీ వెబ్సైట్లో అయితే నేనైతే మీ బ్రాండ్ది A350 అనేది TWS ఎయిర్ బడ్స్ అనేది నేనైతే అప్లై అయితే చేశాను. సో ఆన్లైన్లో ఆ పర్చేస్ చేయడానికి అన్నీ అయితే క్లిక్ చేసి COD కూడా అయితే నేనైతే అప్లై అయితే చేశాను. సో COD కోసం నాకైతే ఒక 43 రూపీస్ ఇలాగైతే నాకు సంథింగ్ అమౌంట్ అయితే ఛార్జ్ అయితే వాళ్ళు అయితే చేశారు. సో అన్నీ అయితే నేను కలెక్ట్ చేసి నేనైతే COD అయితే అప్లై అయితే చేసి ఆర్డర్ కూడా అయితే కన్ఫర్మ్ అయితే చేశాను. కన్ఫర్మ్ చేసిన తర్వాత నాకైతే మెయిల్ కూడా అయితే వచ్చేసింది. సో మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనేసి. ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏమంటే 2 డేస్ తర్వాత ఆటోమేటిక్గా క్యాన్సిల్డ్ అనేసి మెయిల్ అయితే వచ్చింది. సో క్యాన్సిల్డ్ ఎందుకు అయింది అన్నది నాకైతే అర్థం కాలేదు. అందుకనేసి నేను కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్కి అయితే చాలా అంటే చాలాసార్లు కాల్ అయితే చేశాను. కానీ వాళ్ళ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అయితే నా కాల్ అయితే అసలు అయితే పిక్ అయితే చేయలేదు. సో కాల్ అనేది హోల్డ్లోనే ఉంటుంది, కానీ కస్టమర్ కేర్ అనేది ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎవరైతే నా కాల్ అనేది రిసీవ్డ్ కూడా అయితే చేయలేదు. వాళ్ళతో అయితే నేనైతే మాట్లాడలేదు. సో వాళ్ళతో అయితే మాట్లాడలేకపోతున్నసి నేనైతే మెయిల్ అయితే చేశాను. సో మీ support.com వెబ్సైట్కి అయితే సో మెయిల్కి అయితే నేనైతే సపోర్ట్ మెయిల్ అయితే చేశాను. సో నాకు ఇలాగ క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు అనిసి క్యాన్సిల్ అయిపోయింది అంటే, సో వాళ్ళు ఒక లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్లో అయితే మీ ప్రాబ్లం ఏంటి ఇవన్నీ అయితే మనం అయితే ఫిల్అప్ చేసి మీ ఆర్డర్ ఐడి ఇవన్నీ అయితే టైప్ చేయండి అని చెప్పారు. సో నేనైతే నా ఆర్డర్ ఐడి అన్నీ అయితే నేనైతే ఇచ్చిన తర్వాత నేనైతే సబ్మిట్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత మనకంటే 24 నుంచి 48 అవర్స్ లోపల అయితే మీకైతే రెస్పాండ్ అనేది వస్తుంది అని చెప్పారు. సో కానీ అందులో మనకి ఏమొచ్చిందంటే చాలా అంటే చాలా సింపుల్గా వాళ్ళు అయితే చెప్పేశారు టెక్నికల్ ఇష్యూ. సో టెక్నికల్ ఇష్యూ అన్నది మనకి ఉంటే నేను జులై 12లో అయితే బుక్ అయితే చేశాను. సో జులై 12 లోపల అయితే మనకి ఏమంటే టెక్నికల్ ఇష్యూ అనేది కరప్షన్ అయితే చేయాల్సి ఉన్నాను. సో జులై 12 కూడా అయితే కరప్షన్ చేయకుండా, జులై 13 కూడా అయితే కరప్షన్ చేయకుండా, జులై 14కి అయితే వాళ్ళైతే కరప్షన్ చేసి ఇది టెక్నికల్ ఇష్యూ అందువల్ల మేమైతే ఈ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నాము అని చాలా సింపుల్గా అయితే చెప్పేశారు. సో నాకైతే 999కి వచ్చే ప్రైస్ ఇప్పుడు అది కనుక పర్చేస్ చేయాలనుకుంటే 1299 రూపీస్కి అయితే ఉంది. సో నా మళ్ళీ మనకేమంటే 300 రూపీస్ మళ్ళీ అయితే నేనైతే ఎక్స్ట్రా అయితే ఎక్స్పెండేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అదైతే నేను పర్చేస్ చేయాలనుకుంటాను. కానీ నాకైతే అందులో వచ్చింది కాబట్టి కదా నేనైతే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో నాకైతే 999కి అయితే అక్కడ ఆప్షన్ ఉండు కాబట్టి నేనైతే పర్చేస్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. లేకున్నట్టుకుంటే మనమైతే ఎందుకైతే పర్చేస్ చేస్తాం కావాలంటే మీకు అయితే స్క్రీన్లో ఇక్కడే చూపిస్తున్నాను చూడండి. సో నేనైతే అప్లై అయితే చేశాను. అలాగే పర్చేస్ చేయడానికి అన్నీ అయితే క్లిక్ చేసి COD కూడా అయితే నేను క్లిక్ అయితే చేస్తున్నాను. నేను ఒక షార్ట్ వీడియో కూడా అయితే మీకు అయితే పోస్ట్ అయితే చేశాను. సో అమెజాన్ బిగ్ స్కామ్ అనేసి ఇక్కడ ఒక షార్ట్ వీడియో కూడా అయితే పోస్ట్ చేశాను. నా ఛానల్ కావాలనుకుంటే చూడొచ్చు. సో ఇండియన్ బ్రాండ్ అయ్యి ఇండియన్ కంపెనీ అయ్యి ఇలాంటి బిగ్ టెక్నికల్ ఇష్యూ చేస్తుందని నేనైతే ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్. సో చాలా అంటే చాలా అయితే డిసప్పాయింటెడ్ అయితే అయిపోను. సో మీ వెబ్సైట్ అయితే బిగ్ అంటే బిగ్ స్కామ్ లాగా నాకైతే నా ముందు అయితే నాకైతే వచ్చింది. సో 2 డేస్ కాదు 3 డేస్ తర్వాత నాకైతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే చేసేసి మళ్ళీ నాదైతే క్యాన్సిల్ కూడా అయితే చేసింది. నాకైతే మెయిల్ మాత్రం ఒకటి చెప్పేసి సింపుల్ టెక్నికల్ ఇష్యూ అంతే చెప్తున్నారు. మళ్ళీ ఎలాంటి రిప్లై లేదు. ఎన్నిసార్లు మెయిల్ చేసినా ఎలాంటి రిప్లై లేదు, ఏట్లేదు. సో నాకైతే ఆ TWS బుక్ చేయడమే వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు డెఫినెట్ కామెంట్ అయితే చేయండి. సో నేను మిస్టేక్ చేశానా లేదా కంపెనీ వాళ్ళది మిస్టేకా అనేది డెఫినెట్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ అలాగే వీడియోని అందరికీ అయితే షేర్ కూడా అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ ఫ్రెండ్. థ్యాంక్ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.